రసాయనాలు ఎక్కువగా వాడడం వల్ల ఏమవుతుందంటే వాటి లోపల నైట్రిక్ ఆక్సైడ్ ఉంటుంది, ఎక్కువ రిలీజ్ అవుతుంది. దానివల్ల గ్రీన్ హౌస్ గ్యాసెస్ పెరుగుతుంది. గ్రీన్ హౌస్ గ్యాసెస్ ఎంత పెరిగితే వాతావరణం లోపల వేడి అనేది బై ఇన్నోవేటివ్ ఫార్మర్స్ అంటే మీరు యువకుల్ని ఉత్తేజపరచండి. ఎవరి ద్వారా? ఇన్నోవేటివ్ ఫార్మర్స్ అంటే ఎవరైతే రైతులు ఏ రైతైతే కొత్త విధానాల్లో వ్యవసాయం చేస్తారో వాళ్ళని పిలిచి వాళ్ళ ద్వారా ఒక కొంత సందేశం ఇప్పించి మిగతా ఇండస్ట్రీస్ని మీరు ఉత్తేజపరచాలి అనేది ఈ యొక్క సంవత్సరం యొక్క థీమ్. నాకేమనిపిస్తుందంటే ఇప్పుడు మాట్లాడారు రైతులు, గంగారెడ్డి గారు, తర్వాత ఇంకొక రైతు అంటే ఆయన సబ్సిడీ ఫండ్ అంటే వ్యవసాయ అనుబంధ రంగాల గురించి మాట్లాడారు. అంటే మీ ఫిషరీ కావచ్చు, పౌల్ట్రీ కావచ్చు, బ్యాక్ యార్డ్ పౌల్ట్రీ కావచ్చు, మరి అదేవిధంగా గోట్ ఫార్మింగ్ అంటే రకరకాలవి అవి కానీ, మరి ఇప్పుడు ఆర్గానిక్ ఫార్మింగ్, నేచురల్ ఫార్మింగ్ గురించి మాట్లాడారు. అంటే వీళ్ళందరూ మామూలుగా చేసే రైతులకి భిన్నంగా వ్యవసాయం చేస్తున్నారు. అంటే ఒక రకంగా ఇక్కడున్న పిల్లలందరికీ అంటే వీళ్ళు కొంతమంది పిల్లలు డిప్లొమా చేస్తున్నారు, వీళ్ళందరికీ మీరు ఆదర్శం అవుతారు. ఎందుకంటే ఓహో మేము ఇదాగా కూడా చేయొచ్చు అందుకని, ఎస్పెషల్లీ దిస్ ఈజ్ వెరీ ఆప్ట్ ఫర్ ద మై స్టూడెంట్స్. నేనైతే అనుకుంటున్నాను మా స్టూడెంట్స్ అందరూ కరెక్టే సరిపోతుంది మీరు ఇచ్చినటువంటి సందేశం. ఇప్పుడు గంగారెడ్డి గారు చెప్పారు ఏంటంటే మన విత్తనాన్ని మనమే తయారు చేసుకోవచ్చు, అది ఒక సందేశం. తర్వాత వ్యవసాయ అనుబంధాన్ని అంటే మనం ఒక్కటే వ్యవసాయం చేస్తే మనకి ఆదాయం చాలా తక్కువ ఉంటుంది ఎప్పుడైనా. ఇది అంటే ఇది మీరు అంటే వ్యవసాయంలో ఉన్న రైతుకు ఉన్న అనుభవం చెప్తున్నారు. మనం మామూలుగా కూడా అంటే ప్రపంచంలో స్టాక్ మార్కెట్ ఇదే ఉంటారు అందరూ. వరుణ్ బఫెట్ అంటే ఈజ్ ద టాప్ అంటే ఈజ్ ద ఫాదర్ ఆఫ్ స్టాక్ మార్కెట్ అని చెప్తారు వాళ్ళు వాళ్ళకి. ఆయన ఒకటి చెప్తాడు ఏంటంటే మీరు ఎప్పుడూ ఒక మీ యొక్క అంటే మీ సంపాదన ఒక రకంగా సంపాదించవచ్చు, అంటే మీరు రెండు మూడు రకాలుగా సంపాదనని తీసుకోవడానికి ప్రయత్నించండి చెప్తారు. అందుకని రైతులు కూడా ఏంటంటే ఒకటే వ్యవసాయం అంటే ఒకే పంటను పండించకుండా వ్యవసాయ నిబంధన రంగాల్లో అంటే మనకి ఏదైనా కావచ్చు, బీకీపింగ్ కావచ్చు, పౌల్ట్రీ కావచ్చు, మరి మేకలు పంపించడం పెంచడం కావచ్చు, డైరీ కావచ్చు, లేదా అన్నీ కలుపుకొని కూడా కొంచెం కూడా ఒక రైతు తన యొక్క ఫ్యామిలీని బాగా ముందుకు తీసుకెళ్ళచ్చు. అదే అందుకే కవి ఒక కవి అన్నాడు, అమ్మాయి పాడింది పాటలో చెప్పాడు, నింగి వెన్న పూస చంద్రుడు, నెల వెన్న పూస రైతు అన్నాడు. ఎస్ ఎగ్జాక్ట్గా కరెక్ట్. ఎందుకంటే రైతు మనం ఆయన దగ్గర నుంచి ఒకటి తీసుకోవాలి ఏంటంటే ఎంత కష్టం వచ్చినా ఈరోజు రెడీగా ఉంటుంది పంట కోసుకోవడానికి, ఒక పెద్ద ఫ్లడ్ వస్తుంది లేకపోతే బాగా వర్షం వచ్చి కొనుక్కొని పోతుంది. ఆయన ఏం చేస్తాడు ఒక నిమిషం వెళ్ళి అక్కడ నుంచి చేసి అరే ఈ సంవత్సరం పంట అంతా పోయింది అనుకుంటాడు, కానీ మళ్ళీ ఆయన వెనక్కి నిరాశపడ్డు మళ్ళీ ముందుకు వెళ్ళిపోతానే ఉంటాడు. అందుకని ఏంటంటే మనం ఇవన్నీ కూడా రైతులు ఇది అంటే ఈ రోజు ఇలా చేసుకోవడం వల్ల ఏంటంటే ఈ రైతుల ద్వారా కొన్ని సందేశాలు కూడా శాస్త్రవేత్తలకు ఉపయోగపడతాయి, అదేవిధంగా పిల్లలకి కూడా ఉపయోగపడతాం. అందుకే నేను మరొక్కసారి రైతు సోదరులందరికీ అంటే ఎవరైతే పెద్దవాళ్ళు అంటే కొంతమంది ఉంటారు వాళ్ళు ఏంటంటే పాత అనుభవాన్ని మీరు మీ యొక్క ఎంగ అంటే చిన్నవాళ్ళకి చెప్పడానికి ప్రయత్నించండి. ఎందుకంటే మీరు చెప్పాలి ఉంది ఆ సీడ్ ప్రొడక్షన్ అనేది వాళ్ళ పొలం నుంచి వాళ్ళు ఆ తల్లి గెల గొర్రెని కలెక్ట్ చేసుకుంటే కూడా సీడ్ ప్రొడక్షన్ అవుతుంది. అట్లా ఎవరైతే ఇన్స్పైర్ మన రైతు సోదరులందరికీ మరి ఒకసారి గట్టిగా చెప్పండి ఈ సన్మానం మీ అందరి సన్మానం, మరి ఒక్కరి సన్మానమే కాదు ఈ సన్మానం రైతు సోదరులందరి సన్మానంగా భావించాలి. అనేది జరుగుతుంది. సో ఇప్పుడు ఏడియా సార్ని వీరో గారిని సన్మానం చేయవలసిందిగా కోరుతున్నాము. మీరు దగ్గర జగిత్యాల మండలం నుంచి రావడం జరిగింది, వారిని సన్మానం చేయాల్సి ఎన్నో మందులు కొట్టినా దీని బట్టి వస్తలేదు, మందులు కొట్టే కొడుతున్నా దాని ఫలితం వస్తలేదు, ఎప్పుడు కొట్టడం అర్థమవుతలేదు, ఏం కొట్టడం అర్థమవుతలేదు. బిడ్డ పెళ్ళి చేయాలంటే డబ్బు లేవు, ఈ రోగాలు వస్తున్నాయి ఏం చేయాలి అందరి పరిస్థితి
మా పొలంలో కూడా అంటే రోగాలు మందులు వస్తున్నాయి, ఇంకా ఇంకా రోగాలు వస్తున్నాయి, ఎన్ని మందులు పట్టినా కానీ తగ్గుతలేవు అసలు. సరే అట్లా సరే అట్లా ఉన్నాను కోరుకుని సరిపెట్టాం అనుకుంటే డబ్బులు సరిపోతుంది, అసలు పంట దిగుబడి వస్తలేదు ఆ రోగాల వల్ల, ఖర్చులు పెరుగుతున్నాయి, ఆరోగ్యం మంచిగా ఉంటుంది ఇంట్లో, ఏం చేయాలంటే అర్థం అసలు. ఇంకా మరి మీ కొడుకు మంచున్నాడా? మంచిగా నేను రాము ఎక్కువను ఎట్లేదు ఇక్కడ మన మన పొలంలో ఏదో రోగం వచ్చింది, నా వేరే లక్షణం తీసుకుపోతున్నా, మన పక్షాల స్థానానికి చేస్తున్నారు మాకు అదే పరిస్థితి, ఏం చేయాలో అర్థమైతే కూర్చొని మాట్లాడుకుంటుంది. మరి మీరు మీరు పంటలో కూడా రోగం యొక్క లక్షణం తీస్తారండి, మనం పోదాము. సరే పోదాంపా, మేము తీసుకొని వస్తాం వెళ్దాం. ఇది కాండంతోచి పురుగు. ఇది ఏం చేస్తారంటే కాండంలోకి వెళ్ళి అది మొత్తం కాండాన్ని తినేస్తుంది, దీనితో ఇట్లా తెల్ల కంకులు అనేవి మనకు తయారైంది. అంతేకాకుండా మొవ్వు అనేది చనిపోతుంది. అట్లనే ఆ మొవ్వుని మనము ఇగ్గినాం అనుకోండి, అది జెల్ వెళ్తుంది. అయితే అట్లా జెల్ వెళ్తుందంటే మొవ్వు చనిపోయినప్పుడు మనం పీకినప్పుడు జెల్ వెళ్తుందంటే ఇది అచ్చిందడానికి ఒక సింప్టమ్ అనమాట. మనం ఏం చేయాలంటే నార్మల్ ఉంటుంది కదా, నార్మల్లో ఒక ఎకరానికి సరిపోయే నార్మల్లో ఒక కిలో కార్బోహైడ్రేట్ గుళికలు ఉంటాయి కదా, ఒక కేజీ వేసుకోవాలి. అట్లా వేసుకున్నట్టయితే ఇది నార్మల్లోనే నియంత్రింపబడుతుంది. ఒకవేళ పొలంలో మనకు కనబడ్డది అనుకోండి, పొలంలో కనబడితే ఒక 10 కేజీగా కార్బోహైడ్రేట్ గుళికలను వేసుకోవాలి. ప్రతిసారి అంటే మనం ప్రతి సంవత్సరం వేస్తున్నప్పుడు ఇట్లాంటి ఏర్పడ్డాయంటే ఈ సింటమ్స్ ఎప్పుడు కనబడుతున్నాయంటే మనం నాటు వేసుకునే ముందు అవి పైన నాలుగు ఉంటుంది కదా ఆ కొనల్ని మనం తుంచేయాలి. ఎందుకు తుంచేయాలంటే దానిపైన ఈ పురుగు అనేది గుడ్లు పెడుతుంది, ఆ గుడ్లే మనం తీసేస్తే మన పొలంలో కూడా రాకుండా దీన్ని ఆపేయచ్చు. ధన్యవాదాలు. మానిపండు తెగులు అంటారు దీన్ని. ఇది ఎప్పుడైనా మీరు ఏంటి పంట ఎదుగుదలలో మీరు ఎప్పుడైనా దీన్ని యూస్ చేయరు ఇట్లా కనబడ్డారు మీకు ఎప్పుడైనా? ఎందుకంటే ఇది కంకి బయటకు వచ్చే సమయంలో ఇది కనబడుతుంది. కంకి ఎప్పుడైతే బయటకు వస్తుందో ఆ టైంలో ఎక్కువ వర్షపాతం కానీ గాలిలో ఎక్కువ తేమ ఉన్నప్పుడు ఈ రోగం అనేది ఎక్కువగా వస్తుంది అనమాట. అట్లాంటి సమయంలో అట్లాంటి వాతావరణం ఉన్నప్పుడు మనం ఏం చేయాలంటే కాపర్ ఆక్సిక్లోరైడ్ ఉంటుంది 3 గ్రాములు 1 లీటర్కి కలిపి పిచికారి చేసుకున్నట్టయితే ముందుగానే ఇది రాకుండానే నియంత్రించుకోవచ్చు. ఇదేదో గొట్టంలా కనిపిస్తుంది చూస్తాను, దీన్ని గొట్టం తెలుగు అంటారు. అయితే కాండంతోచి పురుగులో తీసుకున్న నియంత్రణలే ఇందులో కూడా తీసుకున్నట్టయితే మనం దీన్ని నియంత్రించుకోవచ్చు. ధన్యవాదాలు. అంటే మీరే కాకుండా మీ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్న రైతులకు కూడా ఎలాంటి సమస్యలు ఉన్నా కానీ ఈ ఆర్ఆర్ఎస్కి వచ్చినట్టయితే కంపల్సరీ మీకు పరిష్కారం దొరుకుతుంది. థ్యాంక్ యూ. అలాగే ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం రైతుల కోసం ఎప్పుడు అండగా ఉంటుంది, ముందుగానే ఉంటుంది. థ్యాంక్ యూ. పరిజ్ఞానాన్ని రైతులకు చేరవేయడంలో ఉపయోగించేటువంటి మన ఈ ఎక్స్టెన్షన్
పద్ధతులే కానీ అన్నిటినీ కూడా రైతులు ఉపయోగించుకొని ఈరోజు మనకి పంటల యొక్క ఉత్పత్తి పెరుస్తా ఉన్నారు. ఆ విధంగా రైతులు ఆ ఉత్పత్తి వల్ల వచ్చినటువంటి ఆదాయంతో కానీ ఆ ఉత్పత్తితో వచ్చినటువంటి దేశంలో ఉన్న ఇతర ప్రజానికానికి వాళ్ళు మూడు పూటల ఆహారాన్ని అందించడంలో కూడా తాను ముందుంటామన్నారు. సో ఈ సందర్భంగా ఈరోజు అవన్నిటిని గుర్తు చేసుకోవడానికి జాతీయ రైతు దినోత్సవం అయితే దీన్ని మనకు గవర్నమెంట్ ఏంటంటే చౌదరి చరణ్ సింగ్ గారి యొక్క బర్త్ యానివర్సరీని పుట్టినరోజును పురస్కరించుకొని దీన్ని ప్రతి సంవత్సరం జరపాలని నిర్ణయం తీసుకోవడం వల్ల ఈ 2022 సంవత్సరం కూడా డిసెంబర్ 22 జరుపుకోవడం జరుగుతుంది. దాని ముఖ్య ఉద్దేశం ముందే కానీ చెప్పడం జరిగింది ఏంటంటే ఇగ్నైటింగ్ ఎంబైట్స్ పార్ట్నర్స్ టెక్నాలజీస్ అంటే సో ఈరోజు ఇక్కడ ఈ ఎంబైట్స్ అంటే మనకు డిప్లొమా స్టూడెంట్స్ ఉంది ఇన్నోవేటివ్ ఫార్మర్స్ ఉన్నారు వాళ్ళకి ఇచ్చినటువంటి సందేశాలని అందులో ఉన్నటువంటి మెసేజ్ని కూడా మన డిప్లొమా స్టూడెంట్స్కు బాగానే అర్థమైందని నేను అనుకుంటాను. ఎందుకంటే వాళ్ళు చేసేటువంటి ఇన్నోవేటివ్ టెక్నాలజీస్ అంటే పాటించేటువంటి పద్ధతులను వాళ్ళు వివరించడం జరిగింది. ఆ పద్ధతులు కూడా మనకు ఈ డిప్లొమా చదువుకున్నటువంటి యంగ్ ఈ స్టూడెంట్స్ వీళ్ళందరూ కూడా దాన్ని ముందు ముందు వాళ్ళు ఆలోచుకొని మనకు వ్యవసాయంలో ఉత్పత్తిని పెంచే కార్యక్రమంలో చాలా దోహదపడతాయని నేను అనుకుంటున్నాను. అయితే మనకు ఈ వ్యవసాయం ఎందుకంటే మనకు 36 కోట్ల జనాలకు 50 మిలియన్ టన్స్ ఉంది. ఇప్పుడు ఎన్ని 300 మిలియన్ టన్స్ల ఆహారధాన్యాలు ఉత్పత్తి పెరిగింది. అప్పుడు మనం ఇతర దేశాల నుంచి మనము ఆహారధాన్యాలను దిగుమతి చేసుకునే పరిస్థితులు ఉండేవాళ్ళం. ఇప్పుడు ఇతర దేశాలకు ఆహారాన్ని మనము ఎక్స్పోర్ట్ చేసే పరిస్థితుల్లోకి మనము అభివృద్ధి చెందాము. అంటే దీనికి అన్నిటికి కూడా శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానము రైతుల యొక్క శ్రమ ఇవన్నిటి తోడుతోటే మనకు ఈరోజు 300 మిలియన్ టన్స్లకు పైగా ఆహార ధాన్యాలను ఉత్పత్తి చేసుకునే పొజిషన్కి చేరుకున్నాము. అప్పుడున్న టెక్నాలజీ ఇప్పుడున్న టెక్నాలజీలో చాలా తేడాలు వచ్చినాయి. అప్పుడున్న రైతు వ్యవసాయంలో పాటించే పద్ధతులు లేవు, ఇప్పుడు పాటించే పద్ధతులు వేరు. అప్పుడున్న రకాల యొక్క దిగుబడి తక్కువ, ఇప్పుడున్న రకాల దిగుబడి ఎక్కువ. అప్పుడున్న శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానము ఇంతగా లేదు, ఇప్పుడు శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానంలో కూడా చాలా మార్పులు మరియు అభివృద్ధి కూడా చెందడం జరిగింది. సో అన్ని రంగాల్లో చూసినా కూడా వ్యవసాయ రంగంలో మనకు ఇంకా చాలా అభివృద్ధి చెందాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. ఎన్ని ఉన్నా కూడా ఎన్ని డబ్బులు